పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన మర్డర్ గురించి ఏం మాట్లాడాలండి? దాని గురించి, అది వాడు ఆ మర్డర్ చేసిన వ్యక్తి సమాజంలో తిరగాల్సిన వాడు కాదు. వాడు ఎక్కడో ఏ తాలిబాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లోనో ఏదో టెర్రరిస్ట్ గ్రూప్లో యాక్టివ్గా ఉండాల్సిన క్యాండిడేట్ వాడు. ఏం చంపటం అండి అది? అలాంటి వాడు ఒక వ్యక్తిని, అది వాడు వాడి ఫ్రెండో, వాడు వీడు కలిసి తిరిగారు, వాడికి వాడికి ఏమున్నాయో మనకు తెలియదు, వాడు ఆ సమాజంలోకి తీసుకొచ్చి నటి రోడ్డు మీద వాడి చెయ్యి కూడా నరికి పక్కన పడేసి తర్వాత వాడి తల మీద విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మన ఇండియాలో, మన దేశంలో లా అండ్ ఆర్డర్ ఎలా పనిచేస్తుంది, ప్రజలకి చట్టాలంటే ఎంత భయం ఉంది, ప్రజలకి కోర్టులు అంటే ఎంత భయం ఉంది, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాడు జైలుకి, వాడు ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చినోడే, చంపినోడు ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చినోడే, చంపినోడి మీద రౌడీ షీట్ ఉంది, చచ్చినోడి మీద కూడా ఉంది అని అంటున్నారు. ఇవన్నీ ఇక్కడ జరగగలుగుతున్నాయంటే మన దేశంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దీనస్థితిలో ఉందో ఆలోచించండి. ఎంతసేపు రాజకీయం 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 తప్పితే టీడీపీ వాడెళ్ళి వైసీపీ కార్యకర్తను చంపాడు. దాన్ని అధికారంలో ఉన్న వాళ్ళు రాజకీయంగానే మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష నాయకుడు రాజకీయంగానే మాట్లాడుతున్నాడు, ప్రజలు మాత్రం పిచ్చోళ్ళయి మీరు చెప్పే ఈ స్క్రాప్ అంతా వింటూ కూర్చున్నారన్నమాట. చనిపోయిన వ్యక్తి కుటుంబం గురించి మీరు ఆలోచించండి. ఆ చంపిన వాడికి అంత స్వేచ్ఛగా చంపే అవకాశం ఇచ్చిన మన లాండర్ గురించి ఆలోచించండి. వాడి మీద ఆల్రెడీ కేసు ఉంది, వాడికి వీని చంపే ఇంటెన్షన్ ఉంది, వీని చంపే అవకాశం కూడా వచ్చింది. అంటే ఇదంతా మన లాండ్ ఆర్డర్ ఫెయిల్యూరే. ఇలాంటి మర్డర్లు దేశంలో ఇదివరకు ఎక్కడైనా జరిగాయో లేదో నాకు తెలియదు, కానీ ఆన్ రికార్డ్ కెమెరా ముందు మాత్రం ఇంత భయంకరమైన మర్డర్ ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ చూడలేదు. దాని గురించి డిఫెండ్ చేసుకునే క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి జీవి ఆంజనేయులు గారు కూడా ఏమంటున్నారంటే, వాడు టీడీపీ వాడు కాదు, వైసీపీ వాడు కాదండి, జరిగిన దానికి నేను కూడా బాధిస్తున్నాను, అతనికి టీడీపీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన డిఫెన్స్లో పడిపోతున్నారు తప్పితే, ఇలా చేసిన వాడిని కఠినంగా శిక్షిస్తాము, ఆల్రెడీ డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది, వాడిని ఎట్టి పరిస్థితులలో ఈ సమాజంలో తిరగనివ్వము, చచ్చినోడు అక్కడే పోయాడు, చంపినోడి జీవితం కూడా అక్కడితో అయిపోతుంది అన్న ధైర్యాన్ని మీరు ఇవ్వాలి. మన హోమ్ మినిస్టర్ వనిత గారు కూడా మైక్ పట్టుకుంటే అనర్గళంగా మాట్లాడగలరు, కానీ క్రియలలో అయితే కనిపించట్లేదు. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మైనర్ మీద, ఎంతమంది మైనర్ల మీద ఎన్ని రేపులు మర్డర్లు జరిగాయో ఒకసారి లిస్ట్ తీసి చూడండి. గంజాయి నరికడతామన్నారు, లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తామన్నారు, మీరు అధికారంలోకి వచ్చి 40 నుంచి 50 రోజులు కూడా కరెక్ట్గా అవ్వలేదు. కానీ ఇలాంటివన్నీ జరగడం మంచి సైన్ అయితే కాదు. అల్టిమేట్గా ఒక ఫెయిల్యూర్ లా అండ్ ఆర్డర్ సిస్టంలో మనందరం బతుకుతున్నాం. ఎవరి జాగ్రత్తలు వాళ్ళే తీసుకోవాలి. ఎవడి కోపం వచ్చినా వాడు కత్తి తీసుకొని ఇమీడియట్గా చంపగలడు. ఎవరికి ఏ ఆడపిల్ల కనిపించినా వాడు ఇమీడియట్గా రేప్ చేసి చంపగలడు. కానీ వాడికి శిక్షించే విధానాలు మాత్రం కొన్ని సంవత్సరాలు జైల్లో పెట్టి మేపుతారు, లేదా సత్ప్రవర్తల కింద బయటకు పోనిస్తారు, లేదా చిన్న క్లాస్ దొరికితే వాళ్ళ లాయర్ కూడా డబ్బులకి ఆశపడితే వాడు మళ్ళీ సమాజంలో వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇంత ఫెయిల్యూర్ లా అండ్ ఆర్డర్లో, ఇటువంటి సిస్టంలో ఆడపిల్లలకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? చనిపోయిన వ్యక్తి రౌడీ షీటరా లేకపోతే ఇంకోటి ఇంకోటే కాదు, ఒక వ్యక్తి వెళ్ళి ఇంకొక వ్యక్తిని అంత విచక్షణారహితంగా చంపగలడు, అది ఈ దేశంలో సాధ్యమే? అలా చంపి కూడా వాడు కోర్టులోనో జైల్లోనో ఏదో ఒక పేరు చెప్పేసి కాలయాపన చేయగలడు, మళ్ళీ ఒక 6 నెలలకో సంవత్సరానికో 2-3 ఏళ్లకో వాడు మళ్ళీ బయటకు వచ్చి ఈ సమాజంలో తిరగగలడు, ఇటువంటి సంకేతాలన్నీ కూడా మన లా అండ్ ఆర్డర్ ఎంత బాగా ఫెయిల్ అయ్యింది, మన లా అండ్ ఆర్డర్ ఎంత దారుణ దీనస్థితిలో ఉందో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.